దేవా నేను ఎలా ఉండాలి నువ్వు నాకు తెలియచే అని ఆశపడాలి. చాలామంది ఏమంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు, భక్తిలో తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు. అయ్యా నాకు ఈమెయిల్ చేసావు కదా, నేను మొత్తం నిలువెల్లా సమర్పించేసుకుంటాను, నిలువెల్లా సమర్పించేసుకుంటాను. కానీ లోపల మనసుల ఆశ చచ్చిపోదు, పైకి మాత్రమే సమర్పణ. లోపల ఆశ చావందే నువ్వు ఎంత సమర్పించేసుకున్నా ఉపయోగం లేదు, నీ ఆశ కూడా చచ్చిపోవాలా. చచ్చిపోయినప్పుడే నీ సమర్పణకి విలువ ఉంటుంది. సమర్పణలు చాలామంది నేను దేవుడి కోసం అన్నీ వదిలేశానండి, అసలు నా ఒంటి మీద ఏముండవండి అని చెప్పి అంటూ ఉంటారు. సమర్పణ అనేది నీ యొక్క శుద్ధీకరణలో, దేవుడికి నువ్వు దగ్గరయ్యే విధానంలో ఒక శుద్ధీకరణ భాగం మాత్రమే. అంతేగాని నువ్వేదో త్యాగం చేసేసావనో, లేకపోతే నువ్వేదో దేవుడి కోసం అంతా నేను సమర్పించేశానని చెప్పుకోవడానికి మనం తగిన వారము కాదు. కేవలం దేవుని దగ్గర మనము మరింత చేరువవడానికి ఆయన మన మీద చూసిన మేలుకు ప్రతిగా మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం సరి చేసుకోబడుతూ ఉన్నాం, మనం శుద్ధి చేయబడుతూ ఉన్నాం. అయ్యా నీకు ఇష్టం లేదు, ఏది నాలో ఉండటకు వీలు లేదు అని చెప్పి మనల్ని మనం శుద్ధీకరించుకుంటాం. చాలామంది ఏమంటారు, నేను సమర్పించుకున్నా మీ ప్రత్యేకం అండి, నేను ప్రత్యేకం అండి అని చెప్పి చెప్తా ఉంటాను. కేవలం శుద్ధీకరణే భాగం మాత్రమే. దేవుడు మీతో మాట్లాడా, అలానది పలానది తీసేమని దేవుడు మీతో మాట్లాడాడా, వెంటనే లోబడి దేవుడు అపరిమితమైన ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. దేవుడు మాట్లాడకుండా నీ అంతటా నీవే నీ మనసు చావకుండా నువ్వు తీసేసి కూడా లోపల వేసుకున్నట్లే, నీ మనసు చావకుండా నువ్వు తీసేసినా కూడా లోపల విధించుకున్నట్లయితే, ఆ రోజు యాకోబుతో దేవుడు చెప్పాడు, నీ ఆభరణాలన్నీ తీసి ఆరాయలేదు. దేవుడికి అలా ఇష్టమైనది. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, లోకంలో ఉంటున్నాం కదండి, వేసుకోకపోతే ఎట్లాగూ అలా అసలు హ్యా ఇంకా ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా భర్త చనిపోయిందో వాళ్ళకిలాగా ఉంటారు అంటారు, అట్లా అంటారు ఇట్లా అంటారు. కానీ దేవుడు మన పరిపూర్ణ సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. మనల్ని దేవుడు అవన్నీ కావాలి అనుకుంటే మనం పుట్టినప్పుడే ఏం చేసేవాడు, అన్నీ వేసే మనల్ని పుట్టించేవాడు, చెవులకి బెజ్జాలు పెట్టేవాడు, ముక్కుకు బెజ్జం పెట్టేవాడు, అన్నీ చేసేవాడు దేవుడు. కానీ ఆయన ప్రణాళికలో లేని వాటిని మనం ఏం చేస్తూ ఉన్నా, కల్పించుకుంటూ ఉన్నా, తిరిగి మరలా అవి తీసివేయాల్సి వచ్చినప్పుడు మనసు చంపుకోలేకపోతూ ఉన్నా. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు పైన సంబంధమైన అలంకరణ కాక హృదయాంతరంగంలో నుండి నీ సమర్పణ రావాలా, హృదయాంతరంగంలో నుండి నీ అందము రావాలా, హృదయాంతరంగం నుండి నువ్వు చేసే క్రియలు, నీ యొక్క ఆలోచనలు, నువ్వు చేయు ధర్మ కార్యములు బట్టి నీ అందం ఏం చేయాలి, నిమ్మడింపబడాలా. అంతేగాని నువ్వు ఎన్ని వేసుకున్నా ఎన్ని చేసినా నీలో మంచి క్రియలు లేనిదే, నీలో పరిశుద్ధాత్మ లేనిదే వర్ధమైపోతుంది. నీలో పరిశుద్ధాత్మ కావాలా,